కింగ్ మేకర్ కావాలనుకున్నారు వీలైతే కింగ్ కావొచ్చు అనుకున్నారు గతంలో ఇలాగే చేశారు కానీ ఈసారి బెడిసి కొట్టింది మొత్తం ప్లాన్ తారుమారైపోయింది రాష్ట్రంలో అస్థిర రాజకీయాలకు తెర తీస్తున్నారని గ్రహించిన కర్ణాటక ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు సీట్లు తగ్గించి మూలను కూర్చోబెట్టారు ఇంతకి ఆ పార్టీ ఏదో తెలుసిందా వాచ్ ది స్టోరీ జాతీయ పార్టీగా ఏర్పడి కర్ణాటకలో ప్రాంతీయ స్థాయికి దిగజారిపోయిన జనతాదల్ ఎస్ కు సారథ్యం వహిస్తున్న హెచ్డి కుమారస్వామి ఈసారి కింగ్ మేకర్ అవ్వాలని ఉవ్విల్లూరారు వీలైతే గతంలో రెండు సార్లు అయినట్లుగా కింగ్ కూడా కావచ్చు అనుకున్నారు అయితే అస్థిర రాజకీయాలకు పెట్టింది పేరైన జనతాదల్ ఎస్ ను తాజా ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు పూర్తిగా తోసిపుచ్చారు అవమానకరంగా 20 లోపు సీట్లతో మూలన కూర్చోబెట్టారు 2018 ఎన్నికల కంటే సగం సీట్లు తగ్గించేశారు ఎలాగోలా తాను గెలిచిన మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ ను మాత్రం గెలిపించుకోలేకపోయారు జనతాదల్ ఎస్ ప్రభావం కేవలం మైసూరు ప్రాంతానికి మాత్రమేనని టోటల్ కర్ణాటక రాష్ట్రంలో కుమారస్వామి పార్టీ లేదని ప్రజలు తేల్చి చెప్పేశారు జెడిఎస్ కు 5% ఓట్లు తగ్గి ఆ మేరకు కాంగ్రెస్ కు పెరిగాయి దీంతో కాంగ్రెస్ పవర్ లోకి వచ్చింది జెడిఎస్ దారుణంగా నష్టపోయింది 1996 లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న దేవేగౌడ రాత్రికి రాత్రే జాతీయ నాయకుడైపోయారు యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధానిగా 11 నెలల పాటు దేశాన్ని ఏలారు అయితే జనతాదల్ ఎస్ మాత్రం ఏ మాత్రం పుంజుకోలేకపోయింది 2004 ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు 42 మంది ఎమ్మెల్యేలున్న జనతాదల్ ఎస్ అధ్యక్షుడిగా కుమారస్వామి కాంగ్రెస్ కు మద్దతిచ్చారు 2006 లో కాంగ్రెస్ కు మద్దతు ఉపసంహరించుకొని బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కి ఏడాది పాటు ఏలారు 2018 లో మరోసారి కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు అయితే బీజేపీ చాణక్యం ముందు కాంగ్రెస్ జనతాదల్ ఎస్ నాయకుల తెలివితేటలు పనిచేయలేదు ఏడాదికే కుమారస్వామి ప్రభుత్వం పడిపోయి తాజా ఎన్నికల వరకు బీజేపీ పాలన కొనసాగింది కర్ణాటకలో అనేక దశాబ్దాలుగా అస్థిర రాజకీయాలే కొనసాగుతున్నాయి జనతాదల్ ఎస్ కు కుమారస్వామి జమానా మొదలయ్యాక అస్థిరత్వానికి అంతు లేకుండా పోయింది మైసూరు ప్రాంతంలోనే పలుకుబడి ఉన్న కుమారస్వామి పార్టీకి వచ్చే 40 లోపు సీట్లతో రాష్ట్రంలో కింగ్ మేకర్ అవుతున్నారు ప్రభుత్వాలను కూల్చడం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు జనతాదల్ ఎస్ రాజకీయాలతో విసిగిపోయిన కర్ణాటక ప్రజలు ఈసారి తగు విధంగా గుణపాఠం చెప్పారు ఇప్పుడు కూడా చక్రం తిప్పాలని ఆశించిన కుమారస్వామికి భంగపాటు తప్పలేదు కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా సాగించిన ప్రచారం బీజేపీ ప్రభుత్వం మీద పెరిగిన వ్యతిరేకతతో మొత్తంగా కాంగ్రెస్ కు సంపూర్ణ ఆధిక్యతను కట్టబెట్టారు పదవీకాంక్ష అస్థిర రాజకీయాలకు పెట్టింది పేరైన జనతాదల్ ఎస్ కు ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్స్ ఎవరూ లేరు అనేక నియోజకవర్గాల్లో అసలు అభ్యర్థులే దొరకలేదు కాంగ్రెస్ బీజేపీలో టిక్కెట్ రాని వారిని తీసుకుని అభ్యర్థులుగా నిలిపారు ఓవరాల్ గా కింగ్ మేకర్ కావాలనుకున్న కుమారస్వామికి కన్నడ ఓటర్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు